అత్తగా డెబ్బై ఎనభై వయసులు చేస్తావా నువ్వు నేను ఇప్పుడు నిన్ను అడగాలంటే ఫస్ట్ నేను ప్రిపేర్ అవ్వాలి ఇక్కడ అమ్మో ఎట్లా చేస్తావా ఏ తండ్రి నువ్వు అన్ని వరుస పెట్టి యాక్చువల్గా మనం మేము మా గొంతుతో చేస్తేనే కాసేపటి గొంతు పోతుంది నువ్వు నీది కాని గొంతులు డెబ్బై ఎనభై చేయడం అంటే అసలు ఎట్లాగా పాడుకుంటావు ఏం తాగుతావు తింటావు నువ్వు నువ్వు వచ్చిన సినిమా తింటావా సరే ఇప్పుడు నేను అడుగుతాను అవి చెయ్యి ఫస్ట్ సరే ఫస్ట్ నేను అడుగుతాను బిగ్ బాస్ అయిపోయిందిగా బిగ్ బాస్ అంటే గుర్తొచ్చింది కనుక సరేలే నేను తన మధ్యలో అడుగుతా ఇది అడుగుతా ఎల్బి శ్రీరామ్ గారు నాకెంత సంతోషంగా ఉంది మరి ఎట్ అనుకుంటున్నారు మరి లియో ఛానల్లో కూర్చొని ఇంటర్వ్యూంగ్ నా మావులుగుండద్దు నవ్వు నవ్వుతో భవిష్యత్తు అనమాట సత్యనారాయణ గారు ఏ మరి ఏమి చేసుకున్నా గారు మరి లియో నాకు ఎవరు గుర్తొస్తారు మరి నాగార్జున గారు బాలకృష్ణ గారు గుర్తొస్తారు ఎందుకంటే లియో సినిమాలు చాలా ఉన్నారు సింహ నాయుడు సింహ ఒకటే రెండు బావులకు లేదు గారు అలో అసలు నేను ఇంత తృప్తిగా ఆనందంగా ఉంటాను ఖాతా ఏమిటానికి వస్తున్నారు అసలు క్రితమే అంతే కీర్తని బాధడే ఉంటాను బాగున్నాడా వెంకయ్య నాయుడు గారు మరి దేశంలో ఎన్నో ఉన్నాయి మరి గోళీ కజాబ్ అంతే గోళీ ఆ విధంగా మరి బాజెపి పార్టీ ముందుకు పోతుంది హాయ్ ఏమంటారు నాయన ఉంటారు నాయన మీ వెంకయ్య నాయుడు బిగ్ బాస్ బిగ్ బాస్ నాకు రవి అంటే ఇష్టం బిగ్ బాస్ ఏమంటారు ఏంటమ్మా అంతేగా దేవుడా

నా గుండె ఎక్కడ పగిలిపోతేనే భయంగా ఉంది బాబు కాస్తే చిన్నగా మాట్లాడు బాబు అమ్మా కృష్ణ అని నువ్వన్న చెప్పు తల్లి నా మనవరేలా కృష్ణ గారు ఎవడు కొడితే దిమ్మ జరిగే మైండ్ బ్లాంక్ అయిపోతుందో వాడే ఈ పండుగడు ఎక్కడకు వచ్చాను కాదు అన్నయ్య లియోలో ఇంటర్వ్యూ చేసావా లేదో కావాలి జయప్రకాష్ రెడ్డి గారు ఏమవా ప్రతిదానికి వచ్చి కూక కూక అంటారేమిటి నా గాని మణిందంటే ఏం చేస్తారు నాకే తెలీదు ఏమిరా పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం దున్నపోతుకు పాలు బిదుగుతున్నావా దున్నపోత ఏమి సీనియర్ బాలయ్య గారు ఓల్డ్ ఎంతో సంతోషంగా ఉందమ్మా నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఒక హీరోగా ఒక ప్రొడ్యూసర్గా ఇప్పుడు హీరోలకి తాతయ్యగా మనమధుడిలో చేశాను నాగార్జునకి మల్లేశ్వరి సినిమాలో హీరోయిన్ కూడా తాతయ్యగా చేశాను చాలా సంతోషం అమ్మ మీ బాలయ్య రాళ్ళపల్లి అన్నట్టు పొద్దున మీ నాన్నగారు కనపడ్డారు వంట చేయటానికి స్టవ్ కావాలని అడిగారు నేను కొన్ని టీవీల్లో వంట చేస్తున్నాను కదా కావాలంటే అక్కడికి రాండి వండి పెడతాన్నాను చూసావా రాజీవ్ గాంధీ పక్కనే నేను ఇందిరాగాంధీ పక్కనే నేను ఇప్పుడు కృష్ణవేణి గారి పక్కన నేను బాలకృష్ణ గారు నేను ఒక్కడే చెప్తూ ఉంటా ఒక సినిమాలో నాన్నగారు నేర్పించిన విధి విధానాలు అటు సాంఘికమైన ఒక రాజకీయమైనా ఏ సినిమా అయినా మేము నందమూరి వంశం వాళ్ళే చేయగలమని చేస్తూ ఉన్నాం నేను ఎన్నో సినిమా డైలాగులు మన మా చేతులను గౌరవించి మా ఏలుబడిని అంగీకరించి మీ వీరకట్ కానీ మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులు అవుతారని ఆశిస్తున్నాం మిత్రమా సమయం లేదు మిత్రమా శరణమా ఇది ఒక టైపు మెరణ తేడా తేడా సింగ్ దిమాక్ తోడా హ ఇదొక టైపు ఏ టైప్ అయినా మాకే సాధ్యం ఉదయ్ కిరణ్ గారు చిన్నప్పుడే నేను కొడదాం అనుకున్నా కానీ మా అమ్మడ్డి వచ్చింది ఇప్పుడు నేను కొట్టాలింది కానీ మా చెల్లడ్డి వచ్చింది బతికిపోయావు నీ పెద్దలు నేరే చీచి చంద్రబాబు నాయుడు గారు నేను ఒక్కడే చెప్తా ఉన్నాను దేశం ప్రగతి పదంలోకి పోవాలి ఏంటి బ్రదర్ ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే మీరు రాష్ట్రాన్ని ఏం చేస్తారని అర్థం అవుతుంది ఇది కరెక్ట్ కాదు సీనియర్ల గౌరవ మొదలు పెట్టుకోండి ఏం మాట్లాడుతున్నారండి గుండె తరుక్కుపోతుంది ఇట్స్ నాట్ కరెక్ట్ ఆ విధంగా ముందు పోవాలి ప్రదీప్ రావత్ గారు నీకు మీ అన్నకి ఏంటి సంబంధం అనుకుంటే గుండుకి జుట్టుకున్న సంబంధం అనిపిస్తుంది నువ్వు నువ్వేమన్నా అవతార పురుషుడువా మీ అమ్మేమన్నా అన్నపూర్ణేశ్వర షేర్ బీహార్ కా షేర్ అయ్యో అనిత నువ్వంటే నాకు ఎంత ఇష్టం నీకు తెలుసా నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నీకేం జరగకూడదని నీ కాలుకి దెబ్బ తగలకూడదని ఏంట్రాలో చూస్తున్నావు హ నాకే గత ఇక్కడ అనిత ఐ లవ్ యు కృష్ణ భగవాన్ గారు ఇదిగా ఎక్స్క్యూజ్ మీ నువ్వు అనిత లవ్యు అనిత లవ్యు అంటే ఎక్కడ అమ్మాయి వేరే చక్కగా ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంటే ఏంట బామరిది పరిచయం గోపాలకృష్ణ గారు రాంట రక్ష సంగ జంట జనానికి కీ అంటే కీడు చేసి ఏమంటే యంత్రాంగమే రజకీయ ఇలా సూడు ఫాదరా గోడ కేసిన సున్నము పోలీస్ స్టేషన్ కు వచ్చిన డబ్బు తిరిగి రాదు ఫాదరా ఫాదరా నగేష్ గారు ఏమిట్రా అను వచ్చినప్పుడు మీ పెద్ద నా జేబుల డబ్బులు రూ తీసేశావు నీ జేబుల డబ్బులు రేటు తీసేశావు బడవడా మాడ వెంకటేశ్వరరావు మా ఇద్దరు సంత మా ఇద్దరు సంత ఇలా సూడు బాయా ప్రతి వాడు నా వైపే సోతాడు ఏటా ఏటి వాడు కాలిరగ్గ కొట్టాల కాలిరగ్ కొడుతా ఎంత ఇది ఆ తర్వాత ఏం చేయాలి ఏ ఊరుకో రఘుబాబు గారు బావా నువ్వు మావలోడు కాదు బావా నువ్వు రాముడు విక్రమార్కుడు విలన్ మన ఊరు రామరాజ్యం రా ఎవరన్నా వస్తేనే కథ దొంగతనం చేయటానికి ఏ జింతా కత్తి కత్తి కక్క హబ్బోలోటా కదా అంట రాజా ఉంగరం కావాలి కదా తీసుకోమని నీ అంతటి నువ్వు ఇచ్చావు బంగారు తల్లి చిరంజీవి గారు ఎంత కష్టపడా ఉంగరం తెచ్చుకున్నారమ్మా నువ్వు ఇచ్చేసావు ఆమెవో చక్కగా ఎగురుకుంటూ అందాలలో ఆహాఓహ అనుకుంటూ పైకి వెళ్ళిపోయింది రాజా ఎనివే రాజా ఐ లైక్ యూ రాజా అసలుకే నాకు మెంటలు రాజా రజనీకాంత్ గారు అయ్యా ఓ దేవుడు శాసించాడు ఈ అరుణాచలం పాటిస్తాడు అయ్యా నాకి క్యాసెట్ కావాలయ్యా ఎవరైతే నన్ను వంటరివాడన్నారో ఎవరైతే నాకు తల్లిదండ్రులు లేరు అన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నేను వంటరివాడు కాదు నాకు తల్లిదండ్రులు ఉన్నారని చెప్పుకుంటానయా దెబ్బ దృష్టి కదా నేను సప్తగిరిగా నన్ను ఎవరు మోసం చేయలేరు అప్పటికీ తెలుసండి వాడు నన్ను కొడతాడని కానీ మనం కవర్ చేసుకున్నాం అయినా నపంగారు తల్లండి నన్ను మొదలు పెట్టిపోయిందండి నా మహాలక్ష్మి అక్క అలసం చెయ్యండి రా అలా ఉంటుందండి యాక్టింగ్ రమేష్ గారు అరే అన్ని నేనే చెప్పాలా ఒక్క మాట అరే తమ్ముడు ఇంకంతే చాల్తి నెక్స్ట్ అక్క క్వార్టర్ చూస్తే మాత్రం నాకు మాత్రం నాలుక ఆగుతా ఉంటుంది అమ్మా ఎమ్మంటే మందు ఎస్ఎన్ టె సోడా మందలా సోడగలుపుకుని దాగే నారాయణ చక్కగా మంద కొట్టి తుంపుతెక్కు తుక్కుతక్కని పాట పాడుకుంటారమ్మా మధ్యలో వీణల్లం రో టైస్ అండ్ హ్యాపీడేస్ ఫిల్మ్ నుంచి యాక్చువల్గా హై ఆమ్ ఇంట్రెస్టింగ్ అబౌట్ షర్ హుష్ హెన్ కంటీనెంట్ షర్ హౌష్ని నేను ప్లీజ్ రా నెక్స్ట్ ఇయర్ నేను ఒక కంపెనీ కడతా ఆ కంపెనీలో మీ అందరికైతే మంచి పోస్ట్ ఇస్తాను ఒక నా ఫ్రెండ్ రా జయం సినిమాలో సుమన్ శెట్టి ఒరే డోర్మార్గుడా దుష్టుడా అమావాషోయపుడా ఇది వీడే వీడ గారు తెల్ల బెడ్షీట్ రామ మహాలక్ష్మిదా కామెడియన్ సుధాకర్ గారు కయ్యా పిచ్చ కొట్టిడు కొచేవు గదడి అబ్బ ఇష్టు వెష్టు డార్ట్ ప్రాడాని కాపడి కొడి అయ్య బాబాయ్ హిట్లర్ ఎస్ట్ాడు మనో కవర్ చేయాలి కువాచకి జరడు టటట టటట యా బాబామహన్ గారు అన్నా సుధాకర్ అన్న ముందుగా సైడ్ కొడతాను అనుకోవ తర్వాత హిట్లర్ ముందు భయపడతావు పుచ్చుకి పుచ్చికి పుచ్చికి మరద్దె తొందర అంటే ఎందుకు ఏమిటి ఎలా అన్నా రెంబోలా రెంబోలా నువ్వు రింబోల రింబోల్ అంటే ఎట్టాయ దేశం అసలుకే క్లిష్ట పరిస్థితిలో ఉంది ఏమంటావు అసలుకే నూటక్క జిల్లాల్లో ఏకైక అందగానియా దారెక్టర్ ఎంఏ బయాలటిక్ సైన్స్ టెర్రరిస్ట్ నేను గానీ లట్టి లాట్టి పెట్టి తట్టి కొత్త మొత్తం సగం బయటకు రావాల సైంటిస్ట్ అయ్యాలని ఎవరు అదే సినిమాలో బామ్మ క్యారెక్టర్ ఎక్కడ దశర కేర ఎక్కడ ఎక్కడ నాచితు గుడుకు ఎక్కడ నాడ డ్రెస్ అవుతారో తిరుమలేశ జీవ వాడు ససడ సారా చిప్పలు ఖద్ర వాడు బోడి బాక్స్ ఆఫీసర్ ఏ వ మౌలు మౌలుగాగొట్టలేదయ్య రా కార్తుంగ కడుత లోపలే వంద్రా ఇశ్వరక ఇది చూడయ్యా ఆ మాత్రం అనుమానం ఉంటే మొత్తం ఆర్సి అడ్ సక్సెస్ చెక్ చేయాలా ఒక ఇసుకు చెక్ చేసినా అనుమానంగా వద్దంటే ఆఖరికి ఎవరు అయ్యమరీ నువ్వే కదా అయిపోయావు ఏ వట్టటికన్నా బంగారు తడి ఎక్కువ తక్కువ మాట్లాడబాక నేను శాంతియుతంగా మాట్లాడమన్నారు కదా శాంతియుతంగా ఆవేశం అర్చేస్తా ఉంటాడు రాజయ్య గారు మామూలు కాదండి బాబు మీరు అయితే నాకు నేను ఒక్కడే చెప్తాను బంగారు తెలంగాణ కావాలి పుట్టుకొని పొడవుని కొట్టి కొట్టిందంట పోచిందండి ఇంద్రవయలు వైఎస్ జగన్ గారు ప్రతి ఒక్క అవ్వకి ప్రతి ఒక్క చెల్లికి పేరు పేరునా చెప్తా ఉన్న వైఎస్ఆర్ గారు ప్రతి ఒక్క గుండెలో ఉన్నారు చెప్తా ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పటి వరకు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించిన విధంగా ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తారని తెలియజేసుకుంటూ మీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడిగేస్తానే వరకున్నావు కడిగేస్తానే వరకున్నావు తెలియజేసుకుంటూ వీళ్ళొస్తానక్కయ్యా హీరో రాజశేఖర్ నా పక్కన దా దేవత ఉంటాయి అదొక స్ట్రెంగ్ అదొక బలం అదొక అన్ని బోస్త్ హార్లిక్స్ లాగా అన్ని బాగా ఉంటాయి చాలా సంతోషం థ్యాంక్ యూ శ్రీహరి గారు కమ్ముకుంటున్న కారు చీకట్లు నిన్ను మింగేసేయని వేర్రా వీగుతున్నాయి రా వాటికి తెలియదురా నువ్వు మండే సూర్యుడు అని ఈ రోజు అస్తమించదవగాక ఏదో ఒక రోజు ఈ చీకటి తెరలను చీల్చుకొని మళ్ళీ పడతావురా భైరవ ఏం కృష్ణమైన సాయికుమార్ ఎందుకాలేడినా పొగడరాని మారతని అంటారే కానీ ఈ దేశంలో ఉండి మన గురించి మనం ఆలోచించట్లేదు కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి చిహ్నాలైతే కనిపించరి నాలుగో సిమ్మేరా ఈ పోలీస్ 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 ఒక్కసారి ఆ చూడు అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలల్లు లేరీ నాటకంలో గుండె హనుమంతరావు గారు ఎందుకు లేరు ఈ నాటకంలో నాటకంలో మేమందరం పాత్రలు ఎన్నో ఈవెంట్స్ చేసాం ఎన్నో కార్యక్రమాలు చేసాం అమృతం సీరియల్ అమృతం ఓకే మసాలా దోశ అని చెప్తుంటే ఆహా అంజనేల పాత్రలో గుండు గారు ఎంత బాగా నటించారు అన్నారు మరి నటులు అంటే మేంగా రవితేజ గారు చంటిగాడి లోకల్ ఎంటర్ చేచె ఐ లవ్ యు డా 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 దరువే ఆ ప్రభాస్ డల్లింగ్ నువ్వు మాట ఐ లవ్ యు డల్లి ఎప్పుడు చూడని కలి దేవులా చూస్తున్నాయి నేను ఒక్కడుగు ఊరుకోవయ్యా అడుగు ఒక్క అడుగు అంటావా ఒక్కడు ఏం చేసుకోవాలా అడిగి చెప్పి ఎక్కడ అడగచ్చు కదా అయ్యా నువ్వు ఊరికి ముసల్దానా ముసల్దానా పక్కన పెడుతున్నావు నీ కాలు కోల నీ కడుపుగాల ఊరుకోవయ్యా హనుమంతరావు గారు ఇదిగో ఇదిగో నేను ఒకే చెప్తున్నా నిర్మల అమ్మ గారు అదే ఒక పెద్ద గని స్టేజ్ ఏమనుకుంటారు అయితే మనం శాంతియుతంగా మాట్లాడాలి సోనియా గాంధీ గారు కూడా ఎలా మాట్లాడుతారు ఇక ముచ్చటేం లేదు ఆ విధంగా ముందుకు వలరే తమ్ముడు అలా నేను మాట్లాడుతున్నా కదా కూర్చోలేము సత్యనారాయణ గారు ఏముండ అప్పుడు గట్వత్ గదుడు క్యారెక్టర్ చేసావు అలానే ఎప్పుడుగా చేసావు మధ్యలో రొమాంటిక్ క్యారెక్టర్ కూడా చేసావు ఏదో గడ ఆ విధాకే ఇటో సంవత్సరాలు

మేము లాడని పట్టుకోవడానికి నానా కష్టాలు పడుతుంటే మీరు ముద్దు సెనితో ఇంటర్వ్యూ వేసుకుంటారు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఏంటే నిజంగా రెస్పాన్సిబిలిటీ గా ఫీల్ అయితే ఆహా రంగలే చాలా బాగా మాట్లాడుతున్నారయ్యా మేము క్యారెక్టర్ లో చేసాం బాబు యాక్చువల్ గా నా నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ టూ డబల్ త్రీ ఆ మొత్తం చెప్తారా బాబు ఊరుకో బాబా చిదంబరం గారు నేను కత్తులతో కాదా కంటి చూపుతో చంపా అనుకున్నావా నేను ఒప్పుకోను వేణుమాధవ్ గారు అన్నా అన్నా చాలా మంది ఒక న్యూస్ ఛానల్ ఒక న్యూస్ వేసారు వేణుమాధవ్ ఇక లేరా అని వేణుమాధవ్ మధ్యలో మధ్యలోనే ఇక్కడ ఉంది ఎవరు నేను కేసు పెట్టినా కలెక్టర్ గారితో మాట్లాడినా ఏదేమైనా కానీ నల్ల బాలు నల్ల త్రాసు లెక్క నాకు చెప్తాను బిడ్డ అక్క శకులక్క వచ్చినా అక్క ఉంటానక్క హీరో నాగార్జున గారు నా పేరు శివమణి నాకు కొంచెం మెంటల్ కొంచెం గీతాంజలికి వెళ్తే ఏ లేచిపోతానన్నా ఇప్పుడేమో కుర్రమర్ర అంటున్నావు ఇలా ఎన్నో క్యారెక్టర్లకు చెప్పుకోవచ్చు చిరంజీవి గారు మొన్న నాగార్జున ఒక స్టిల్ పంపించాడు నీ నడువు సైజ్ ఎంత ముప్పై నేను ముప్పై ఐదు అయితే నాదంత ముప్పై మూడున్నారా అంటే ఆ అబద్ధం చెప్పాను అయినా కానీ ఎంత ఉంటాడు నాగార్జున వీర శంకర్ రెడ్డి రాళ్ళనుకున్నావా రాననుకున్నావా కాశీకి పోయాడు కాషాయ మనిషి అయిపోయాడు వాళ్ళ రాశిలో బతుకుతున్నాడు ఇన్ ఫ్రెండ్ హాయ్ గారు ఏం చేసినను ఎలా చేసినను కాని నన్ను మాత్రం అలా నాయనా కాంతారావు గారు ఈ కత్తి యుద్ధ కాంతారావు గురించి ఏమనుకున్నావు చూచుకుందావా నా ప్రతాపము తీయమందువా నా కత్తి రాకుమారి చెప్పమ్మా చిన్నప్పటి నుండి నా మనవడంటే అల్లుడు గారో నా పళ్ళ షెట్ ఓడిపోయింది హాస్పిటల్కి పోవాలి నేను నమ్మను రాజబాబు గారు ఇలా అలా పెద్ద పెద్దగా అరిస్తే ఇక్కడ మైకులు అన్ని బ్లాస్ట్ అయిపోతాయి కనుక మనము సామరస్యంగా కూర్చొని ఈ జూజములు ఆడి అరణ్యవాసముకు చెయ్యాలి ఏమని చూసు యోజన రామ్ గోపాల్ వర్మ గారు నేను ఏం సినిమాలు చేసినా ఒక నమ్ముతాడా నమ్మడానికి ఆలోచించిన నా ఇష్టం సినిమాలు నెక్స్ట్ చేస్తాను శ్రీ సగల కళా చరణోత్తర ఈ బాల శ్రీ పద్మభూషణ ఈ కథతో నీ తలసన కల చేసి డోంగ్రే ఆ పరాణి చాలించు ఆగడాలు కృష్ణ ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దే దేవుళ్ళ చూస్తున్నాయి నేను ఎవరిని చెప్పు లేకపోతే కెత్తేందుకు చాలా కెత్త కండి ఎరికెస్తున్నాయి కొనుకునే బాబు గారు హ మీరంతా చక్కగా నవ్వుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది నవ్వుతున్నామని కృష్ణ గారు నవ్వుతున్నాడు కమ కమ కమనట్టు టాయ్ మోహన్ బాబు గారు అన్నగారు తర్వాత మోహన్ బాబే డైలాగ్ చెప్పగలడు అన్న సాబిత్ ఉంది సినిమాలో సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది కానీ విధిలో మురగటానికి అడవిలో గర్జించటానికి ఉన్న తేడా వచ్చే జన్మలైన గుర్తిస్తావన్న చిన్న ఆశ గురు గారు ఈ రోజుల్లో సినిమాలకి అప్పుడు మేము కీలకొర్రో దేవదాసు చేసిన సినిమాలకి చాలా తేడా ఉంది అప్పట్లో శ్రీదేవి గారితో ఇద్దరూ ఒక నలభై యాభై సంవత్సరాలు సినిమా ప్రపంచంలో బట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఈరోజు కనబడుతున్నారు రేపు పోతున్నారు కనబడుతున్నారు రేపు పోతున్నారు స్టాండర్డ్స్ లేక చాలా జాగ్రత్తగా సినిమా తల్లిని కాపాడుకోవాలి రామారావు గారు నాకు ఎంతో సంతోషంగాను ఆనందంగాను ఉంది ఈరోజు ఈ నిమిషం ఈ క్షణం మీతో కలిసి రియో ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వటం ఎప్పటికీ మరచిపోలేను ఎప్పటికీ ఈ జ్ఞాపకాలతో ఆనందంగా సంతోషంగా ఉంటానని తెలియజేసుకుంటూ కృష్ణవేణి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అని తెలియజేసుకుంటూ అలానే లియో ఛానల్ వారికి కూడా నా ఆశీస్సులు అభినందనలు తెలియజేసుకుంటూ మీ నందమూరి తారక రామారావు లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్